వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరు జారారు. తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రం అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. కనీసం పింఛన్లు కూడా ఇచ్చే దిక్కులేదని ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంది 4-5 సంవత్సరాలుగా పెన్షన్లకు అప్లై చేసామమ్మా, పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా దరిద్రంగా ఉందో ఆలోచన చేయండి. పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరు జారారు. తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రం అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. కనీసం పింఛన్లు కూడా ఇచ్చే దిక్కులేదని ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంది 4-5 సంవత్సరాలుగా పెన్షన్లకు అప్లై చేసామమ్మా, పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా దరిద్రంగా ఉందో ఆలోచన చేయండి. పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నోరు జారారు. తెలంగాణను అవమానపరిచే విధంగా మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రం అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. కనీసం పింఛన్లు కూడా ఇచ్చే దిక్కులేదని ఫైర్ అయ్యారు. సూర్యాపేట జిల్లాలో పాదయాత్ర సందర్భంగా షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. మంది 4-5 సంవత్సరాలుగా పెన్షన్లకు అప్లై చేసామమ్మా, పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే ఈ కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా దరిద్రంగా ఉందో ఆలోచన చేయండి. పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో అంటే